నమస్కారం నేను మీ మేక రామ్ రెడ్డి బోడుప్పల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ముందుగా హుజురాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే దీపావళి ఇంకా రెండు రోజులు ఉండగానే హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలనకు ఎలాగ బొందా పెట్టారు ఏదైతే దీపావళి నాడు నరకాసుర వద్ద జరుగుతుందో రెండు రోజుల ముందే హుజురాబాద్లో కేసీఆర్ పతనానికి నాంది పలికారు హుజురాబాద్లో వారికి మొదటగా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే ఇతను కేసీఆర్ ఎన్ని రకాలుగా ఎన్ని రకాల ప్రభ ప్రలోభాలు పెట్టినా హుజూరాబాద్ ప్రజలు ఒక దళిత బంద్ అని బీసీ బంద్ అని దళిత బంధుకు ఒక చైర్మన్ పెట్టి ఏది చేసినా కానీ ద ఒక్కొక్క ఓటుకు ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా కానీ దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఊరు ఊరు పంచిండు ఏ ఊరు చూసినా కానీ ఆరు వేల నుంచి పదివేల రూపాయలు పంచినా కానీ వాళ్ళు మేము పైసలకు అమ్ముడు పోవము మేము విఘ్నతకే ఓటేస్తాం మేము ప్రజలం గొర్రెలము కుక్కలము కాదని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన హుజురాబాద్ ప్రజలు ఇప్పుడే స్టార్ట్ అయింది ఎలాగైతే వీళ్ళు నియంతృత్వ కుటుంబ పాలనకు చరమపితం పాడారో ఈ తీర్పుతో ఇప్పటికీ తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే ఉంది ప్రజలు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు అన్నదానికి ఇదే హుజురాబాద్ ఎలక్షన్ నిదర్శనం ఓటుకు విలువ కట్టి ప్రాజెక్టుల పేరు చెప్పి ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని సీసీ రోడ్లు వేసినా ఎన్ని వేసినా కానీ భారతీయ జనతా పార్టీకి పట్టడం కట్టడం హర్షణీయం ఇప్పటికైనా కేసీఆర్ నియంతృత్వ వైఖరి మార్చుకొని ఏదైతే గొర్రెలు కాదు కుక్కలు కాదు తెలంగాణ ప్రజలు ఓట్లకు పైసలు ఇస్తే ఓట్లు వేస్తారని మాత్రం ఇప్పటికైనా నువ్వు మేల్కో ఏదైతే ఉందో వచ్చే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇది పునాది రాయి లాంటిది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా తెలంగాణలో ఎక్కడ స్టార్ట్ అయింది దుబ్బాకలో స్టార్ట్ అయింది దుబ్బాక నుంచి పోయి హుజురాబాద్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ వేములవాడ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేసి రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో కాషాయం జెండా గోల్కొండపై ఎగరడేయడానికి ఇది మాకు మాకు శుభ సూచకంగా కనిపిస్తుంది దీనికై ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేసుకుంటూ పోతాం ఇది బోడుప్పల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ రూరల్ జిల్లా